రీఛార్జ్ శ్వేత, ఈరోజు లంచే లేదు, కొంచెం త్వరగా పెట్టు, ఆకలేస్తుంది. ఓకే ఓకే 2 మినిట్స్. అవును, ఆ మండపాల మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? మీ మదర్ ఏమంటుంది? ఏమో రామ్, నాకైతే చాలా వరీడ్గా ఉంది. లెట్ సి, యానివర్సరీకి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు అమ్మకు తెలియకుండా చూసుకో. ఓకే. అవును, నీ హెచ్డిఎఫ్సిలో 1.5 ఉండాలి కదా, 1 లాక్ చెక్ కావాలి, రేపు నా ఫ్రెండ్కి అడ్జస్ట్ చేయాలి. సారీ రామ్, మొన్న అక్షయతృతి రోజు 1 లాక్ వాడేశాను, ఇప్పుడు 50ఏ ఉంది. 1 లాక్ వాడేశావా? అది ఆ రోజు గోల్డ్ కొంటే మంచిదనమ్మ అంటే. ఉంటే షాప్ వాడికి మంచి, మనకు కాదు. అయినా నాకు చెప్పకుండా నేను ఎవడు వాడమన్నాడు? అయినా ప్రతిదానికి ఇంట్లో నీ పర్మిషన్ తీసుకునే వాడుతున్నానా? ఇన్ఫాక్ట్ అది నా శాలరీ. ఓ, నీ శాలరీ కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావు అన్నమాట. ఇష్టం వచ్చి కాదు, అవసరం వచ్చి వాడాను. నీ బాడీ లాంగ్వేజ్ లోనే తెలుస్తుంది నువ్వు సంపాదిస్తున్నావన్న బల్పు. లోపలికి వెళ్ళాను అన్న. ఓకే మమ్మీ, యువా పదా. ఏమన్నా బలుపా? నీ అరుపులో వినిపించేదేంటి, మగాణన్న బల్పు కాదా? నువ్వు ఇండిపెండెంట్ కాబట్టి మొగుడిని ఎదురిస్తున్నావు, అదే హౌస్ వైఫ్ అయితే చెప్పు కింద రాయిలా పడి ఉండేదాన్ని. ఎదిరించడం అంటే ఇది కాదు రామ్, బెంగళూరు వెళ్తున్నానని చెప్పి మీ ఆఫీస్ అమ్మాయితో వీకెండ్ రిసార్ట్ లో గడిపొచ్చినప్పుడు నిలదీస్తే అది ఎదిరించడం. సింగపూర్ లో సెమినార్ అని చెప్పి థాయిలాండ్ లో మసాజులు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు సింగపూర్ లో గీకితే థాయిలాండ్ లో బిల్ ఎలా వచ్చిందని అడిగితే అది ఎదిరించడం. ఏంటి రిసార్ట్ శృంగారం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? పిల్లలకి చాక్లెట్స్ తెచ్చిచ్చి నువ్వు పాకెట్ లో ఉన్న బిల్ని చింపడం మర్చిపోయావు. అవును, వెళ్ళాను తిరిగాను, మగాడిని సాల్ట్ పెప్పర్ సరిగ్గా తింటున్న వాడిని, అయినా ఈ శరీరంతో ఎలా సంతోషపడమంటావు? ఎక్కడ పట్టుకున్న టైల్ తప్ప టచ్ తెలుస్తుందా? మరేం చేయమంటావు? టైర్లు, ఇద్దరు పిల్లలకి బర్త్ ఇచ్చిన తర్వాత ఏ మదర్ బాడీ అయినా ఇలాగే తయారవుతుంది. పిల్లలు మా ప్రాణాలని పీల్చుకుని ప్రాణం పోసుకుని వచ్చిన తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి, వాటి వల్ల ఈ టైర్లే వస్తాయి. పని పాట లేకుండా మూవీస్ లో మ్యాగజీన్స్ లో జీరో సైజులు చూసి ఇంటికొస్తే ఈ డబుల్ సైజులే కనిపిస్తాయి. అయినా తప్పదు, మీరు కాంప్రమైజ్ అయి మాతోనే ఉండాలి, ఎందుకంటే మీ విషయంలో మేము ఎన్నో కాంప్రమైజ్లు అవుతున్నాం. మనం వారానికి ఒక్కరోజు మాత్రమే కలుస్తున్నాం. నేను నువ్వు తినే సాల్ట్ పెప్పర్ తింటున్నాను కదా, కానీ నాకు వారానికి 4 రోజులు కలవాలని ఉంటుంది. టచ్ చేస్తే అల్సిపాన్ అని అత్తరి పడుకుంటావే, మరి అది కాదా కాంప్రమైజ్? బౌల్లో ఉన్నది నీ మొహం పైన కొట్టడానికి నాకెంత టైం పడుతుంది రామ్? తర్వాత నువ్వు ఆ ఫ్లవర్ వాస్తో నా తలబగలు కొట్టడానికి నీకెంత టైం పడుతుంది? ఆ తర్వాత నేను చేస్తే మన పిల్లలు రోడ్డున పడడానికి ఎంత టైం పడుతుంది? ఆ మాట ముందు వాడింది నువ్వు. ఈ శరీరంతో సంతోషం లేదన్నది నువ్వు, తప్పు చేసింది నువ్వు, తప్పులే చేస్తున్నది నువ్వు. నేను 3 మంత్స్ ఫ్యామిలీని పక్కన పెట్టి ఫిగర్ మీద కాన్సన్ట్రేట్ చేశానంటే నా పక్కన నడుస్తున్నప్పుడు నన్ను కాపాడుకోలేక కాంప్లెక్స్ తో చచ్చిపోతావు. నేను ఇలా వీకెండ్ కి బెంగళూరు వెళ్తున్నానని చెప్పక్కర్లేదు, బెజవాడకు వెళ్తున్నానని చెప్పి పక్కవాడకు వెళ్ళొస్తే చాలు, అనుమానంతో హ్యాంగ్ చేసుకుని పోతావు. కోరికల్ని కంట్రోల్ చేసుకుంటేనే కాపురాలు కంట్రోల్లో ఉంటాయరా, ఒకసారి చూడు. వాళ్ళిద్దరు, మనమిద్దరం, ఈ రూమ్ ఎంత బాగుంది, ఈ ఇల్లు ఎంత బాగుంది. ఇందులో నువ్వు లేకపోయినా నేను లేకపోయినా
వినడానికి బాగుండదు, చూడటానికి బాగుండదు. ఆ ఫోటో అలా నిండుగా ఉండాలన్నా, మన పిల్లలకి నిజమైన ప్రేమ మనపై ఉండాలన్నా, అట్రాక్షన్ వదిలేసి ఎఫెక్షన్ లోకి వచ్చేసేరాం, బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వెప్పుడు అంటుంటావుగా నేను నన్ను ప్రేమించినందుకు ఇంకెవరిని ప్రేమించనని? నాపైన ప్రామిస్. ఇక నుంచి నువ్వు ఒక కొత్త రామును చూస్తావు.